సో రాహుల్ అన్న, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్. థ్యాంక్ యూ. అంతమంది కంటెస్టెంట్స్లో విన్ అవడం, అది మన తెలంగాణ బిడ్డ మీరు. సో నిజంగా అంత సపోర్ట్ దొరుకుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫైనల్గా మీకు తెలంగాణ హోల్ టూ స్టేట్స్లో కూడా మీకు ఫుల్ సపోర్ట్, ఫైనల్గా మీకు సపోర్ట్ చేశారు. సో విన్నర్ అయ్యారు. సో ఆల్రెడీ బిగ్ బాస్ గురించి మీరు అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పే ఉంటారు. సో ఇట్స్ వెరీ బోరింగ్. బిగ్ బాస్ గురించి పక్కన పెడదాం. రాహుల్ సిప్లిగంజ్ కెరియర్ స్టార్టింగ్లోనే యూట్యూబ్లో ఒక ట్రెండ్ మార్క్ సృష్టించుకున్నారు మీకు మీరు. ఏంటి అంటే యూట్యూబ్ పరంగా వెళ్తే నాకంటూ అవకాశాలు వస్తాయి, నేను ఒక మార్క్ అనేది సృష్టించుకోవచ్చు అన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే అవకాశాలు వస్తాయి అన్నట్టు మార్క్ సృష్టించడం అన్నది కాదు. బేసికల్ ఏంటంటే మనం ఒక ఇండిపెండెంట్గా టాలీవుడ్లో ఎందుకు ఇండిపెండెంట్ మ్యూజిక్ సక్సెస్ అవ్వదు, చాలామంది ట్రై చేసి వదిలేసినారు. అండ్ మనం ఏ విధంగా సక్సెస్, ఏ విధంగా చేస్తే జనాలకు నచ్చుతుంది అంటే, ఇప్పుడు దాంట్లో నేను చేసే పాటలల్లో వాడుక భాష ఉండొచ్చు, కొలోక్యల్ లాంగ్వేజ్, లిరిక్స్ మొత్తం ఇట్లా మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి. అండ్ సాంగ్స్ కంపోజిషన్స్ కావచ్చు కొంచెం ఫనీగా, ట్రెండీగా, అండ్ సాంగ్స్లో వీడియోస్లో పెట్టే కాన్సెప్ట్స్ చిన్న ఫనీ కాన్సెప్ట్ అయ్యిండొచ్చు. సో ఇవన్నీ ఒక మేజర్ ఎలిమెంట్స్ అంటే, ఇట్లా ఆ కొలోక్యల్ లాంగ్వేజ్ కానివ్వండి, కంపోజింగ్ స్టైల్ కొంచెం ట్రెండీగా, అండ్ యూనో ఫోక్ జానర్ మీ వెస్టర్న్ మ్యూజిక్లో ప్రజెంట్ చేస్తే ఎట్లుంటుంది, అండ్ దానికి ఫనీ కాన్సెప్ట్ పెడితే ఎట్లుంటుంది. సో అట్లా ఆ విధంగా ట్రై చేసిన డిఫరెంట్ థింగ్స్. సో అదే నాకు ఒక మార్క్ తీసుకొచ్చింది. సో అట్లా మెయిన్ థింగ్, మెయిన్ మేజర్ రోల్ ఏంటంటే లిరిక్స్, వాడుక భాష, లాంగ్వేజ్. సో అక్కడ కనెక్టివిటీ అయ్యారు మనం క్రియేట్ చేసే కాన్సెప్ట్స్ని బట్టి. సో అంటే మీకు ఎవరన్నా అంటే ఇలా చేయండి అని చెప్పేసి ఎవరైనా గైడ్ చేశారా? ఆ ఫస్ట్ది పృథ్వీ చంద్ర అని చెప్పేసి నా సింగర్, మా ఫ్రెండ్ సింగర్ ఉండే, మేమిద్దరం కలిసి కిరాణి సార్ దగ్గర కోరస్ పాడడము, సాంగ్స్ పాడడం జరుగుతుండే. సో అట్లా ఒక 2013లో పృథ్వీ ఒక ఐడియా ఇచ్చింది నాకు. పృథ్వీ అంటే మన క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాడినది ఆ సింగర్, క్రేజీ క్రేజీ ఫీలింగ్. సో అతను ఐడియా ఇచ్చింది, మామ ఇట్లా తమిళ హిప్హాప్ తమిళ చేస్తున్నాడు, మనం ఇక్కడ చేస్తే ఎట్లుంటుంది. హిప్హాప్ తమిళ అదే బిఫోర్ ఇయర్ 2012 క్లబ్బులే మబ్బులే అనే సాంగ్ రిలీజ్ అయింది. సో అట్లా మేము కూడా చూసి ఇక్కడ తెలుగులో కూడా మనం ఇట్లా ట్రై చేసాం డిఫరెంట్గా అన్నట్టు అట్లా ట్రై చేయడం జరిగింది. అట్లా స్టార్టింగ్ ఫస్ట్ ఆల్బమ్ వచ్చింది. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. మీకు ఇష్టమైన పాట ఏదైనా? నాకు ఇష్టమైన పాట మీ ఆల్బమ్ నుంచి? మా ఆల్బమ్ నుంచా? హే సెక్సీ సెక్సీ పోరి, నీ జలకు లెందే గోరి, నిన్నడు షెక్ చేస్తుంటే నల్ల పంచిపం జారి, అరే ఇదెందే నీ లొల్లి, నీ కంట్ల పెద్ద బల్లి, ఇటు చూడవే నా బుల్లి, తగుదాం నడు ఫుల్లి, నువ్వే షార్ట్ వేస్తా చెప్పే నాకే షార్ట్ అయినా, ఓకే గగ్గే బజగ్గే పీకే హట్, మేం చివాసే గల్లాగి ఫుల్ చిల్లర డాన్సు చేస్తాం, మంచిన వజు బండి దాగి మేము మర్ఫా స్టెప్పులేస్తాం, అమ్మాకి గిరిగిరి వాట్ ద హెక్ ఈస్ గోయింగ్ ఆన్, అమ్మాకి గిరిగిరి డాన్స్ టు మై క్రేజీ సాంగ్, అమ్మాకి కిరికిరి హిట్ హిట్ దే దే దనాదన్, అమ్మాకి గిరిగిరి మూవ్ ఇట్ అప్ అండ్ డౌన్ అండ్ డౌన్. సూపర్. నిజంగా సాంగ్ కూడా అప్పట్లో యూత్లో ఒక ఫుల్ క్రేజ్, ఒక ట్రెండ్ మార్క్ సాంగ్. అసలు ఎక్కడ చూసినా డీజేలా మీ సాంగ్ అనిపిస్తుండే, పెళ్ళిళ్ళ చూసినా ఈ ఫంక్షన్ చూసినా. ఈ లిరిక్స్ ఎవరు రాశారు? ఇది అంటే నేనే రాసిన, కొంచెం నోయల్ అన్న కూడా హెల్ప్ చేసిండే లిరిక్స్ లో. సో కంప్లీట్ పాట మ్యూజిక్ అంతా మీరే ఇంకా దగ్గర నుండి మీరే చేయించుకున్నారు. సూపర్. దీని తర్వాత పూర్ బాయ్ అనేది ఒక సాంగ్ చేశారు. సో అంటే మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని ఆ సాంగ్ చేశారా, లేకుంటే యూత్ అంటే ప్రజెంట్ ఏదైతే జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకుని ఆ సాంగ్ చేశారు? జనరలీ అది ఆ ఇన్సిడెంట్ నా లైఫ్లోనే జరగాలని రూల్ ఏం లేదు. అయితే బయట మనం ప్రతి ఒక్క మన పక్కనున్న ఫ్రెండ్ లైఫ్లో చూస్తూ ఉంటాం మనము, సీ అట్లా బిహేవ్ చేయడం, బ్రేకప్ కానీ అట్లా చేయడం, అరే అవలా కానీ అలా మస్తు పైసలు ఖర్చు పెట్టిన, మస్తు బట్టలు ఇప్పించిన, ఇవన్నీ ఉంటాయి బాధలు. సో బేసికలీ ఆ రియాలిటీస్ని బట్టే తీసిన సాంగే, కానీ నా లైఫ్లో అట్లా ఇన్సిడెంట్ అయితే ఏం లేదు. మీరేం ఖర్చు పెట్టలే? నేను ఖర్చు పెట్టడానికి కాదు, ఖర్చు పెడతాం మనం పెట్టించుకుంటాం తోడు, కానీ ఏది కాదు. ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ అనే విషయం కాదు, ఫ్రెండ్ దగ్గర కూడా ఖర్చు పెడతాం. సో అట్లా సో జనరల్ ఆ సాంగ్ దగ్గరకు వస్తే నా పక్కన డెఫినెట్లీ నా చిన్న చిన్న మనం పక్కన ఎప్పుడన్నా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నప్పుడు, అరే ఇంత బాధపడుతుండు, ఇదే సాంగ్లో పెట్టాలి, ఇదే సాంగ్లో చేయాలి, దీన్ని తీసుకొని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయాలి, అట్లా స్టార్ట్ అయినది అంత. ఒకసారి ఆ సాంగ్ కూడా హౌలగా నిగా వాల్యూ లేదు, పైసలేదుగా
పెట్టట్లేదు ఏం బడబడ్డగా దెకలే కర్రగున్నగా కనికరించలే చేసిందంతా చేసింది ఎంజాయ్ మొత్తం చేసింది లాస్ట్ కెర్రీ పుష్పం చేసింది బికాస్ ఐఎమ్ ఎ పూర్ బాయ్ ఐఎమ్ ఎ పూర్ బాయ్ ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ బాయ్ జస్ట్ పూర్ బాయ్. మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా అంటే లవ్ విషయంలో? ఓ ముచ్చడు ఉన్నాయి, ముచ్చడు. ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయి? 4-5. సో దాంట్లో మీరు సిన్సియర్గా 4 బ్రేకప్స్ సిన్సియర్గా చేసినాయినా? అంతే కదా, సిన్సియర్ చేసినాం బ్రేకప్ అంటారు దాన్ని, లేకపోతే దానికి వేరే పదం ఉంటుంది. ఒక్కొక్కరితో అంటే మీకు గుర్తుండిపోయిన సంఘటనలు ఏంటి? చాలా మెమరీస్ ఉన్నాయి. సంఘటనలు అంటే వాళ్ళే ఒక మెమరీ అంతే, వాళ్ళ మెమరీస్ లాగా మారిపోయారు వాళ్ళే మెమరీస్ అంతే కదా. సో అంటే స్పెండ్ చేసిన ప్రతి టైం మంచి టైం, మంచి లవ్ అన్నప్పుడు ప్రేమ ఉంటాయి, గొడవలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, కొట్టుకోవడాలు ఉంటాయి. నలుగురితో అంటే బ్రేకప్ అవడానికి రీజన్స్ ఏంటి? రీజన్స్ అట్లా ఏముండవు, సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఇంట్లో ఒప్పుకోలేదా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అప్పటిదాకా నేను ఇంట్లో చెప్పి మెంటాలిటీ నచ్చకనా? అసలు ఇంట్లో చెప్పి చెప్పుకోలేదు. లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది, మన లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది. సర్వైవ్ అవ్వగలుగుతాం, సర్వైవ్ అవ్వలేము కొన్ని రోజులు కొంతమందితో. సో అట్లా ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి పర్సనల్ గోల్స్ అనేటివి కొన్ని ఉంటాయి, దానికోసం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంటుంది. మన లైఫ్లో కొన్ని కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి, దానికోసం మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంటాయి. సో అట్లా సిచ్యువేషన్స్ వస్తాయి, కానీ రీజన్స్ అనేది మంచి చెడు, నేను చెడ్డా, వాళ్ళు మంచి, వాళ్ళు మంచి, నేను చెడు అనేది ఏమి ఉండదు. ఇట్స్ ఓన్లీ అండర్స్టాండింగ్ అంటారు దాన్ని. సో అర్థం చేసుకునే విడిపోయారు నలుగురితో, అంతేగాని గొడవలు గిడవలు అయితే అవి కామన్ ఉంటాయి. ఏ ఏ లైఫ్లో ఉంటాయి చెప్పు, గొడవలు ఇంట్లో పేరెంట్స్తో ఉంటాయి, తమ్ముంతో ఉంటాయి, చెల్లెలతో ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్స్తో ఉంటాయి, ప్రతి ఒక్కరితో గొడవలు ఉంటాయి. గొడవలు అనేది సహజం. ఈ నలుగురు మీరు ప్రపోజ్ చేశారా, లేకుంటే ఆ నలుగురు వచ్చి మీకు ప్రపోజ్ చేశారా? అదే మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను క్లారిఫై అయ్యి నాకు మెసేజ్ వచ్చింది అనమాట, అరే ఎక్కడ రా నువ్వు కదా ప్రపోజ్ చేసింది నేను అన్నన్నం అని చెప్పేసి. సో ఒకళ్ళకి నేను ప్రపోజ్ చేసిన, ముగ్గురు మిగతా ముగ్గురు నాకు చేసి. స్టిల్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్? అంటే సి యూఆర్ ఫ్రెండ్స్ అంతే, రూల్ ఏం లేదు కదా. వీడిపై మాట్లాడు మాట్లాడుకోవద్దు అని రూల్ అయితే ఏం లేదు. ఎవరి లైఫ్లలో హ్యాపీ ఉండాలి అది కావాలి మనకి అంతే. సింగర్ కావాలన్న సంకల్పం, సింగర్ అవ్వాలన్న ఆలోచన అసలు ఏంటి? అంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కళాకారులు ఉన్నారా మీ ఇంట్లో, లేకుంటే ఎవరినైనా ఇంకొకరిని చూసి నేను సింగర్ అవ్వాలి అనుకున్నారా అసలు ఏంటి? ఏదో చిన్న ఉన్నప్పటి నుంచి అయితే టేబుల్ మీద కొట్టుకొని పాడుకునే అలవాటు ఉండేది. టేబుల్ మీద కొట్టుకున్నా, ఇప్పుడు బిగ్ బాస్లో కొట్టి నేను పాటలు పాడుతుండేది టేబుల్ పైన. ఆ అలవాటు చిన్న ఉన్నప్పటి నుంచే ఉండే అనమాట. ఒక రిధమ్ నాలెడ్జ్, ఒక శృతి నాలెడ్జ్ అనేది గాడ్ గిఫ్ట్ అంటారు కదా, అట్లా వచ్చింది. అంటే కొంచెం కొంతమేరకు వచ్చింది. దాన్ని మనం పాడుకుంటూ డెవలప్ చేసుకుంటూ మ్యూజిక్ నేర్చుకొని దీంట్లో మా క్రెడిట్స్ మొత్తం మా ఫాదర్కి ఇవ్వాలి. నేను మ్యూజిక్ నన్ను మొత్తం తీసుకెళ్ళి ఎంకరేజ్ చేసి నేర్పించి స్టూడియోస్కైనా స్టార్టింగ్లో డబ్బింగ్ మూవీస్లో పాడేటోని బండి మీద కూర్చోబెట్టుకొని ఎస్డి అనే బైక్ ఉండే మా డాడీకి. సో అట్లా కూర్చోబెట్టుకొని రికార్డింగ్ తీసుకెళ్ళి తీసుకొచ్చి మనం స్టడీస్లో వీక్ ఉండే జర అట్లీస్ట్ మా వాడు దీంట్లోనే జర ముందుకెళ్తాడని చెప్పేసి మా డాడీ ఎంకరేజ్మెంట్, మా మదర్ ఎంకరేజ్మెంట్. నేను ఆల్బమ్ తీసేటప్పుడు డబ్బులు ఏమైనా అవసరం పడితే మా మదర్ ఇవ్వడం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా, వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే నాకు అంటే నేను ఈ స్థాయికి ఉన్నా. అండ్ మ్యూజిక్ వీడియోస్ తీసేటప్పుడు కూడా వాళ్ళను జస్ట్ నమ్మిర్రు అంతే. కొన్ని ఇంటిమేటెడ్ సీన్స్ ఉన్నా కానీ కూడా ఇప్పుడు మనం పుట్టి పెరిగింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, మన చుట్టాలు చూడంగానే ఏమంటారంటే టీవీలో వీడియోలు చూడాలి, ఏమరా ఏం చేస్తుంటారా మీ కొడుకు, లేకపోతే ఏం మా మమ్మీని అంటారు, ఏమే ఏం చేస్తుండే వాడు, ముద్దులుద్దులు పెడుతుండు. వాటన్నిటిని కూడా వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ కూడా అర్థం చేసుకొని మా కొడుకు ఏది చేసినా కరెక్ట్ చేస్తాడు. సో అది అర్థం చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసారు. అంతకు మించిన ఎంకరేజ్మెంట్ లైఫ్లో నాకు తెలిసి చాలామంది పేరెంట్స్, చాలామంది కొడుకులకు దక్కన ఎంకరేజ్మెంట్ అంటే ఒక ఏమీ తెలియని మాహోల్ నుంచి మనం పుట్టి పెరిగి బయటకు వచ్చి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో వీడియోస్ తీసి ఇంటిమీడియట్ సీన్స్ పెట్టేసి, అండ్ అవి కూడా క్యూట్గా ఉంటాయి, మళ్ళీ ఇట్లా దరిద్రంగా ఉండేవి. సో అట్లా అవి కూడా ఎంకరేజ్ చేయడం అనేది నాకు పేరెంట్స్.